ప్రజాపాలన కార్యక్రమం రెండవ రోజు గీసుగొండ మండలం 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దని, అలాంటి వ్యక్తులు ప్రలోభ పెడితే నాకు తెలియజేయాలని, వెంటనే వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. 10 ఏళ్ల గడీల పాలన అంతమై రాష్ట్రంలో ప్రజల పాలన వచ్చిందని అన్నారు. ప్రతి వార్డు గ్రామంలో 100 మందికి కౌంటర్ ఏర్పాటు చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ 6 గ్యారంటీస్ను అమలుపరచడానికి చట్టబద్ధత కల్పించే ఫైల్ పై సంతకం చేసిన విషయాన్ని ఇక్కడ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు ఏంటి అని అంటే, ఇంకా మీరు ఆ కార్యక్రమం చేయలేదు, ఈ కార్యక్రమం చేయాలని అని చెప్పి రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గేడిపోయింది, అలా వారికి అలవాటు ఉన్నది అని అంటే తిక్కు పెడితే అక్కడ వాళ్ళు మీటర్ లేదు అనేది కూడా ప్రభుత్వానికి కూడా అర్థమే కాదు. దాని మీద ఏ విధంగా తప్పించుకోవాల్సిన బాధ్యత కూడా, తప్పించుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. కానీ దానికి ఏ విధంగా మనం నిర్ణయం తీసుకోవాలి, ఏ విధమైన సౌకర్యం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కనుక మాకు లేదు, ఇప్పుడు మీటర్ రాదు కదా, మాకు రాదు అని వాళ్ళని చెప్పినా కూడా మీరు నమ్మవలసిన అవసరం లేదు. అదే కాకుండా మాకు రేషన్ కార్డు కావాలి అనో, పెన్షన్ కావాలో అనే వాళ్ళు కూడా మీరు ఏమి వదిలేవలసిన అవసరం లేదు. మీరు టిక్కు పెట్టండి, దానికి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు కూడా క్రోడీకరించడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మీరు మీకు దేనికి అర్హత ఉంటే దానికి టిక్కు పెడితే సరిపోతుంది. దాన్ని బట్టి అర్హతను నిర్ధారించి ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్కు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి. మళ్ళా ఇప్పుడు మీకు 1100-1200 గ్యాస్ కనెక్షన్ వస్తున్నారు, గ్యాస్ సిలిండర్ వస్తున్నారు, వీళ్ళు 500కి ఇస్తున్నారు అని అంటే ఇంకా ఏదైతే 600 కావచ్చు 700 కావచ్చు, అంటే 1200-1100 మంది ఆ 700 కూడా ఈ ప్రభుత్వము ఆ కంపెనీలకు కట్టాలి. ఆ కనెక్షన్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.